కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు చాలా పెద్ద రచ్చ జరిగింది. అచ్చెన్నాయుడు మీద పోటీకి పెట్టినటువంటి దువ్వాడ శ్రీనివాస్కి ఎమ్మెల్సీ ఇస్తే వాళ్ళ ఆవిడ నేను పోటీ చేస్తానని చెప్పి అక్కడే ప్రకటించింది ఎమ్మెల్యేగా. ఆ తర్వాత ఆమె జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దువ్వాడ శ్రీనివాస్ని ఇన్ఛార్జిగా తీసేసి ఆమెకి ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ముందు దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ భార్య ఇదే దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ ఇచ్చినప్పుడు ఆవిడ వాళ్ళ భార్య నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించింది. ఆ తర్వాత ఏమైందేమో ఇండిపెండెంట్గా పోటీ చేయడం విరమించుకుంది. ఇప్పుడు అది వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగత వైరుధ్యమా అహంభావమా, అంటే ఇద్దరి మధ్యన ఈగో క్లాష్ ఏమైనా ఉందా అన్నటువంటిదే అందరికీ అనుమానం వచ్చు. అయితే అదంతా అక్రమ సంబంధానికి నేపథ్యమా? ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ వేరే అమ్మాయితో ఉంటున్నాడు, 60 ఏళ్ల వయసులో ఇట్లా ఉండడం ఏంటి అంటూ కూతుళ్ళు నిలదీస్తున్నారు. మాకు తండ్రితో అటాచ్మెంట్, అట్లాంటి తండ్రి మమ్మల్ని ఎట్లా చేయడం ఏంటి అని నిలదీస్తున్నారు. మరొక వైపున భార్య డైరెక్ట్గా చెప్తోంది 5 పైసలు లేదు, ఉట్టి లుంగితో వచ్చాడు, ఆర్థికంగా నా డబ్బులతో అతను సర్వైవ్ అయ్యాడు, దాంతో నేను వ్యాపారాలు చేసి సంపాదించానంటాడేమో, బట్ అతనికంటే ఆర్థికంగా మేము స్థిరంగా ఉన్నాం, మా కూతుళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు, డబ్బుల గురించి ఏం లేదు, బట్ ఈ వయసులో 60 ఏళ్ల వయసులో ఆయన చేస్తున్నటువంటి తప్పు కాదా? పెళ్లి చేసుకుని భార్య ఉండగా ఇంకొక మనిషితో, అది కూడా నియోజకవర్గాలు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళు ఆవిడ క్యారెక్టర్ ఏంటి అన్నటువంటిది, అదే విషయం అడిగినటువంటి సందర్భంలోనే వివాదం వచ్చింది అన్నటువంటి లెక్క చెప్తోంది. ఇది సక్రమమేనా అన్నటువంటిది భర్తని నిలదీస్తోంది. మరి దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్తారన్నటువంటి చూడాల్సి ఉంది.